నిన్న రాత్రి చిరంజీవి నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు అతిథిగా వచ్చిన అక్కినేని అఖిల్ తనకు రామ్ చరణ్ కు ఉన్న స్నేహం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత 5 ఏళ్లుగా తమ మధ్య పెరిగిన బంధం గురించి మాట్లాడుతూ చరణ్ తనను ఒక తమ్ముడులా చూసుకుంటూ తన కెరీర్ కు సంబంధించి ఎన్నో సూచనలు ఇస్తున్న విషయాన్ని బయటపెట్టాడు. తన కెరీర్ గురించి, అదేవిధంగా తనకు తన అన్నయ్య నాగచైతన్యకు మధ్య ఉన్న బంధం గురించి కూడా కొన్ని ఆసక్తికర కామెంట్ చేశాడు అఖిల్. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తాను చిరంజీవికి వీరాభిమానినని చెబుతూ చిరంజీవి స్టెప్స్ కొన్ని వేసి చూపెట్టి మెగా అభిమానుల అభిమానాన్ని పొందడానికి ప్రయత్నించాడు. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ షోలో చిరంజీవి అడిగిన అనేక ప్రశ్నలకు అఖిల్ తడుముకోకుండా సమాధానాలు ఇచ్చాడు. ఆద్యంతం ఆసక్తిగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇరు రాష్ట్రాల్లోనూ చాలా మంది బుల్లితెరపై చూశారు అన్న వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా అఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీకి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అఖిల్ ఫస్ట్ మూవీ ప్లాప్ తర్వాత నాగార్జున ఎంతో కేర్ తీసుకుని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రాజెక్టుకి ఎందుకు బ్రేక్ పడిందన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. దీనికి కారణం అఖిల్ కి సరైన హీరోయిన్ దొరకకపోవడమే షూటింగ్ కి బ్రేక్ పడటం కారణమని వినిపిస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా మేఘనా ఆకాష్ పేరు అప్పట్లో అనుకున్నారు. అయితే అది కుదరలేదు. దీంతో హీరోయిన్ ఎంపిక కాకుండానే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్లో యాక్షన్ సీన్లు షూట్ చేశారు. నెక్స్ట్ షెడ్యూల్లో హీరోయిన్ కాంబినేషన్లో సీన్లు ప్లాన్ చేస్తారట. కానీ హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. దీంతో గ్యాప్ దొరకకపోవడంతో అఖిల్ ఇలా చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో సందడి చేసి తన ఇమేజ్ను పెంచుకోవడానికి ప్రయత్నించాడు అనుకోవాలి.